వీక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఐక్యరాజ్య సమితిలో భారత్ తరపున యువ దౌత్యవేత్తగా పనిచేస్తున్న మన ప్రాంతవాసి మరిపూడి మండలం చెమటో గ్రామానికి చెందిన ఇస్మాయిల్ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. ఇస్మాయిల్, గత సంవత్సరం మీరు భారత్ ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయ యువజన పార్లమెంట్ కార్యక్రమంలో రాజస్థాన్ వెళ్ళారు. ఆ రాజస్థాన్ వెళ్ళిన తర్వాత భారత్ తరఫున మరియు ప్రాధాన్యత తెచ్చే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరిగాయి, అసలు ఎలా జరిగే మీకు స్ఫూర్తి ఏంది, ఎక్కడి నుంచి మొదలుపెట్టి అసలు ఎలా జరిగింది గురించి పూర్తిగా వస్తుంది. తప్పక నమస్కారం అండి అందరికి. ఇండియన్ డిప్లొమాటిక్ అడ్వకేటేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి నందు భారత్ తరఫున నాకు అవకాశం చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మా ప్రాంతం నుంచి నేను యాజ్ అ పర్సన్ ఐ క్యాన్ పర్ఫార్మ్ ఇన్ ఇంటర్నేషనల్ సర్పరేట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ముఖ్యంగా ఈ ఇండియన్ పార్లమెంట్ సమ్మిట్ ద్వారా నేను ఎలక్ట్ అవుతాను ఎప్పుడు ఊహించుకోలేదు. ఆ స్టార్టింగ్ స్టేట్ రిప్రజెంటేటివ్గా మన స్టేట్ నుంచి వెళ్ళినప్పుడు నేను చాలా కష్టపడ్డాను. యాక్చువల్గా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్న తర్వాత అప్లికేషన్స్ నాకు మా గవర్నర్ గారు, రాజస్థాన్ గవర్నర్ గారు నాకు ప్రిఫర్ చేశారు, నువ్వు చేస్తావు, మీ ప్రాంతం నుంచి ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులు చాలా తెలియగల వ్యక్తులు, మీరు షేర్ చేయగలని చెప్పారు. బట్ ఐజ్ ఐ ప్రామిస్ దెమ్ ఐ విల్ డెఫినెట్లీ ఐ విల్ బి ద పర్సన్ యాజ్ సెలెక్టెడ్ యాజ్ ఇండియన్ పార్లమెంట్ అండ్ వికమ్ టు బి డిప్లొమాటిక్ పర్సన్ అట్ ఏమో. బట్ ఈరోజు అదేవిధంగా యాజ్ ప్రామిస్ టు హానరబుల్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ హ్యావ్ బిన్ నౌ ఇస్ డిప్లొమాటిక్ అటెన్షన్ ఆర్గనైజేషన్ యాజ్ ఇండియన్ డెలిగేట్. తర్వాత మీరు భారత్ తరఫున పాల్గొన్నారు, ఇది కరెక్ట్? మన రీసెంట్గా స్విట్జర్లాండ్కి సంబంధించిన సమ్మిట్లో పాల్గొన్నారు, సో దాంట్లో వేరే దేశం తరఫున కూడా వేరే ప్రాధాన్యత ఉంచారా? ఇట్స్ ఇంటర్నేషనల్ మోడల్ ఇండియన్ ఆర్గనైజేషన్ లాటివా దేశం యాజ్ రిప్రజెంట్ ఆఫ్ లాటివాకి రిప్రజెంట్ చేశానండి. అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి అండ్ యునైటెడ్ ఆర్గనైజేషన్ మెయిన్గా ఏంటంటే పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ ఆఫ్ మెయిన్ మా యొక్క ఐక్యరాజ్యం యొక్క మెయిన్ యొక్క థీమ్. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇన్ ప్రొటెక్టెడ్ విత్ ఇన్ హ్యూమన్ రైట్స్ అండ్ సెక్యూరిటీ అండ్ సోషల్ కాన్స్టెన్స్ ఇన్ సేమ్ వే అండ్ టు బి నేషనాలిటీ ఆఫ్ దట్ సిటిజన్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో సమ్ బాడీస్ ఉన్నాయి, యుఎన్ఎస్సి, యుఎన్డిపి, యుఎన్సిటిఏడి సెక్యూరిటీ కౌన్సిల్ లాగా. అదేవిధంగా నేను యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాటివా దేశం అనేది హెచ్డి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ప్రకారం 36th ప్లేస్లో ఉంది. సో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేది మన యొక్క దేశం యొక్క మన అభివృద్ధి ఏ విధంగా ఉందని చెప్పేది ఒక ఐచిక, ఒక ఇజన్ స్టాటిస్టిక్స్ ఇస్ హౌ ఇండియా, హౌ ఇస్ ద కంట్రీ ఇస్ స్టాటిక్స్. మన మనిషి మన యొక్క నాకు మార్క్ షీట్ ద్వారా మనం ఎలా అఫెక్ట్ చేయగలుగుతామో ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా మన యొక్క దేశానికి స్థితిని అంచనా వేస్తాం. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది. బట్ ఆ కంట్రీలో డాక్యుమెంట్ ఎన్ని కంట్రీ ఉన్నా సార్ తెలుసు. సో ఆ దేశం వాళ్ళు యాజ్ ఎ ఇండియన్ డిప్లొమాటిక్గా నన్ను అడిగినంటే సార్ మా ఇస్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ యాజ్ ఎ లాటివా. సో మా లాటివా దేశానికి ఈ డెవలప్మెంట్ ఏ ప్రోగ్రామ్ ఎవరింగ్ చేయాలి బై 2030 మన ఎస్జిడి అంటాము, ఎస్జిడి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎస్డిజిలో వీ హ్యావ్ సమ్ సస్టైన్ no poverty by 2030, no hunger by 2030 and making as a sustainable development. 2030 kala prapancha deshallo prathi okkariki aaharam andinchalani, evaru aakalito chenipogoddani, adhe vidhanga nirupedikalu nirunchayenduku ee vidhanga chestunna kosame ee okka manam Switzerland me summit anedi okka mukhyamaina lakshyam. Ee okka sustainable abhivruddhi sustainable development goals lo నేను డాక్యుమెంట్ ప్రకటించాను. నేను ఒక డ్రాఫ్ట్ అందించిన కూడా నేను ప్రజెంటేషన్ చేశాను ఇండియన్ ఇండియా నుంచి. నేను ఒక డ్రాఫ్ట్ ఇచ్చాను యాజ్ అ లాజిస్టికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయో. ఉదాహరణకి మనకు ఆఫ్ఘాన్ క్రైసిస్ చూస్తాం, ఆఫ్ఘాన్లో ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభం వల్ల ఏం జరిగిందంటే సరైనటువంటి ఆహార ధాన్యాలు ప్రజలకు నిత్యవసరమైన దొరకలేదు. ఆస్తుల్లో అక్కడ ప్రతి నిమిషానికి దాదాపు 6 చనిపోయిన ప్రదేశం ప్రాంతంలో ఉంది. ఇప్పుడు భారత్ నేను ముందుకు వచ్చి దాదాపు 50 మెట్రిక్ టన్నులు గోధుమలు ఇస్తామన్న పాకిస్తాన్ అని చెప్పడం వల్ల మేము ఈ సరైన సమయంలో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాం.
అప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఐక్యరాజ్యసమితితో మేము మాట్లాడిన తర్వాత మాకు దారి ఇచ్చారు, పాకిస్తాన్ ఒప్పుకుంది. కానీ దీనివల్ల లేట్ ఆలస్యం అవడం వల్ల మేము ఇట్ లేట్ నిమిషానికి దాదాపు 6 నుంచి 10 నిమిషాలు చనిపోతున్నారు. సో ఒక చిన్న తప్పు వాళ్ళు. మేము ఈ ఐక్యరాజ్యసమితి అండ్ యూనిడిపి మేము ఉన్న ప్రోగ్రామ్ పెట్టినా సరే ఇలాంటి ఒక దేశం నుంచి వచ్చే దౌత్య సలహాలు అదేవిధంగా అంతర్గత విధానం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి సంక్షోభాల సమయంలో ఒక నాటుకోలేని సందర్భం వస్తుంది. దానికి మమ్మల్ని చాలా కలిసి వేసింది. సో వెన్ ఇస్ వెరీ డిఫికల్ట్ వర్స్. సో వీ ప్రపోజ్ టు దట్ ఎవ్రీ కంట్రీలో ఫ్రీ ఆఫ్ నేషన్ ఫ్రీ ఆఫ్ మూమెంట్ ఉండాలి. దీనికి ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఫుడ్ గ్రెయిన్స్ ఒకటి, ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ కానీ, వన్ వరల్డ్ వన్ హెల్త్. ఈరోజు వెన్ యూ కెన్ సీ దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆనరబుల్ ఇండియా హ్యాస్ బిన్ డిక్లేర్ దట్ వన్ నేషన్ వన్ రేషన్. ఇదే విధంగా ప్రపంచ దేశాల్లో ఏ దేశం తిన్నా సరే ముఖ్యంగా ఆహారం జస్ట్ ఆ మెయిన్ గ్రూన్స్ అండి. సోషల్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంట. యాజ్ ఏ సివిజన్ విని ఆఫ్ నేషన్ బిగిన్తో దిర్ ఇస్ నో షుడ్ నాట్ బి హ్యావింగ్ ఎనీ డిస్క్రిమినేషన్. అట్ సేమ్ వే ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ ఇలాంటి బేసిక్ నీడ్స్ అంటే మానవ సామాజికంగా అవసరమైనటువంటి విద్య, ప్రతి ఒక్కరికి కావాల్సిన విద్య అండి. విద్య ఆరోగ్యంగా ఉండించాలి. దీనివల్ల ఈ మన పేదరికం ఉండించవచ్చు. ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు ప్రదేశాలంటే ఒక గవర్నమెంట్ సరిగ్గా లేదు అక్కడ. సో దెర్ ఇస్ నో గవర్నమెంట్. వెన్ ద పాకిస్తాన్ ప్రొవైడ్ షెల్టర్ టు ద స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ద ఆఫ్ఘన్, దే కెన్ బికమ్ టు బి ఇస్ అ గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్. సో అదేవిధంగా కానీ ఎప్పుడు ప్రొవైడ్ చేయగలం సార్? మనకు రాజ్యాంగాలు కానీ మన హద్దు ప్రకారం చేయగలం. మనందరం ముందుకు వచ్చి ఒక లాజిస్టిక్ గేట్వే ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎలా ఎవరైనా సరే మన దేశంలో ఈ దేశాలు చదవచ్చు. అజేమ్ ఈరోజు మనం ఎక్కువగా భారతీయులు ఎక్కువ విదేశాలు చదువుకుంటున్నాం, ఖర్చు ఎక్కువ పెడుతున్నాం. అదేవిధంగా మేము ప్రపోజ్ చేసిన ప్రకారం ఏ దిశలో చదువుకోవచ్చు అన్న ప్రపోజల్ పెట్టడం వల్ల ఎంతో మంది విద్యార్థులు వారి భవిష్యత్తుని ఏ దిశలకైనా చదువుకునే హామీ ఉంటుంది. ఆరోగ్యం కూడా కాపాడడం కోసం వాళ్ళకి ఆరోగ్య వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘన్ సమస్య వచ్చింది, వారు ఆ దేశం నుంచి ఏ దిశలో పోయి వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాసం పొందొచ్చు. దానికోసం UNHRC ఇంటర్నేషనల్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్, సో వీళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ప్రపోజల్ కోసం మేము ఇదిలాంటి సబ్మిట్ పెట్టి నేను ల్యాట్రా తరఫున ఇవన్నీ ప్రపోజల్ చేసిన తర్వాత నా ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చింది పాస్ అయింది. వాళ్ళు చాలా సంతోషించారు. నేను ఇచ్చిన సలహాలు వాళ్ళు చాలా నచ్చింది. ప్రౌడ్ టు బి యాజ్ అ వెరీ గుడ్ నైస్ పర్సన్ విచ్ డ్రాఫ్ట్ రిలేషన్. అండ్ మేము ప్రపోజ్ ప్రకారం రెగ్యులేషన్ ఆఫ్ యూనిటీస్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ దాదాపు నాకు 133 కంట్రీస్ అని ఓట్ చేశాయి. 183 చాలా సంతోషంగా ఉంది యాజ్ ఇండియన్ డిప్లొమాటిక్ ఆర్గనైజేషన్. మన సమావేశంలోనే పాకిస్తాన్ దౌత్యవేత్తలు చైనా దౌత్యవేత్తలు మీరు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అవునండి, యాక్చువల్గా సార్ పాకిస్తాన్ క్లైమ్స్ దట్ పాకిస్తాన్ అండ్ చైనా క్లైమ్స్ వాట్ మీన్స్ ఇండియా తీవ్రవాదాన్ని పోషిస్తుందని వాళ్ళ వాదన. అదేవిధంగా మనంతటి మనమే ఫ్లాగ్ అంటే ఫాల్స్ ఫ్లాగ్ అంటారు. ఫాల్స్ ఫ్లాగ్ అంటే ఇస్ వెన్ మనంతటి మనమే మనం యుద్ధ మనం మన మీద మనమే బాంబులు వేసుకొని మనంతటి మనం దాటి తెచ్చుకొని ప్రపంచంలో పాకిస్తాన్ చేసినట్టుగా మనం క్లైమ్ చేస్తున్నట్టుగా ఆరోపించారు. దానికి చైనా మద్దతు సెక్యూరిటీ కౌన్సిల్లో ఇస్ ఒక రహస్యమైనటువంటి ఒక క్లోజ్ డోర్ ఒకటి, అంటే ఇప్పుడు అగ్రహం 2 సమాజాలు జరుగుతాయి. క్లోజ్ డోర్ టాక్, ఓపెన్ డోర్ టాక్. క్లోజ్ డోర్ టాక్ అంటే ఒక నిర్దిష్టమైన సపోజ్ మెజారిటీ ఆఫ్ ఒక 10 కంట్రీస్ ఒక సమ్ ప్రాబ్లం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాశ్మీర్ గురించి అనుకుందాం. కాశ్మీర్లో వచ్చినటువంటి ఒక రీసెంట్ జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ వల్ల ఓకే మనం 3 పాకిస్తాన్స్ కట్టుకున్నాం. సో ఇండియా ఏం చేస్తుందంటే ఓపెన్ డోర్ కాకుండా క్లోజ్ డోర్, ఇది మనం ఎవరు చూడలేదు, ఏ కంట్రీ వాళ్ళు చూడలేదు. ఇండియా ఎవరైతే పిలుస్తుందో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చి ఆ దేశంలో ఉన్న ప్రజలు మాత్రమే వాళ్ళు డిస్కస్ చేసి అజెండాని పెట్టుకుంటారు. సో ఏం చేయాలని చెప్పి అదేవిధంగా ఈ పాకిస్తాన్ క్లైమ్ చేస్తుందంటే ఇండియా మీద ఈ మన పాకిస్తాన్లో వాళ్ళ మీద మనం ప్రోత్సహిస్తున్నట్టు మనమే తెలియాలని వచ్చినట్టుగా క్లోజ్ డోర్ పర్మిషన్ ఇవ్వమని చెప్పి చైర్పర్సన్ అడిగారు. సో ఐ అండ్ దెన్ దినే వై పాయింట్ అవుట్ ఇట్ సార్. ఇప్పుడే చెప్పాను తీవ్రవాదాన్ని పెంచినట్టుగా వీ హ్యావ్ ఎన్ ప్రూఫ్ డాక్యుమెంట్. మన రీసెంట్గా పాకిస్తాన్లో బాంబు మనకి బాంబ్స్ పేరు 1,90,000 హెడ్ ఉన్నట్టు వచ్చింది. మనకి ప్రూఫ్ చూపించాం, క్లైమ్ చేసాం. వి ప్రపోజ్ టు పాకిస్తాన్ హ్యాస్ బిన్ వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ నేషన్ బట్ చైనా యూజింగ్ ద వీటో టు డివోట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ టెర్రరిస్ట్ నేషన్. సో దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్ విత్ ద చైనా డిప్లొమాటిక్స్ అండ్ పాకిస్తాన్ డిప్లొమాటిక్స్. తర్వాత మేలో మీరు ఇండోనేషియాలో కూడా భారత ప్రభుత్వం ఎంపికే అక్కడ కూడా వస్తున్నట్టు సమాచారం ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది
ఇట్స్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద ఇంటరాక్టివ్ విత్ హూజ్ ఆర్ యూత్ ఇన్ అంటే వివిధ దేశాల నుంచి దాదాపు 190 దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి యాజ్ అలయింగ్ మైండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారు ఆ దేశం నుంచి ప్రపోజల్ పెట్టి ఇండోనేషియా ఏంటంటే ఆ ఇండోనేషియాకి ఒక ప్రాపర్ డిప్లొమాట్ లేడని చెప్పి ఆ డిప్లొమాట్ని చూస్ చేసుకోవడం కోసం ఒక అప్లికేషన్ పెట్టారు. సో దాని అదే మీదుగా ప్రెసెంట్ క్రైసిస్ జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ జరుగుతుంది. ఆ క్రైసిస్ మీద ఆస్ట్రేలియన్ ఎంబసీ అండ్ థాయిలాండ్ అండ్ వియత్నాం కాన్సులేట్స్ ఆఫ్ ద నేషన్స్ ఆర్ ప్రపోజ్ టు బి సబ్మిట్ నేషన్. నేను యాజ్ అ డెలిగేట్ ఆఫ్ ఇండియన్ డెలిగేట్గా అక్కడ రిప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాను. సో నా వరకు నా మాత్రం వినిపించు. అదేవిధంగా అక్కడ నుంచి ఒక ఏషియా నుంచి ఒక డిప్లొమాట్ని ఒక ఏషియన్ ఒక డిప్లొమాట్ కావాలి అని వాళ్ళు ప్రపోజ్ పెట్టారు. సో వివి సెలెక్షన్స్కి వెళ్తున్నాను నేను కూడా. ఐ హోప్ దట్ టు బికమ్ సెలెక్షన్ యాజ్ ఏషియన్ యూత్ డిప్లొమాటిక్. తదుపరి అసలు మీరు ముందుగా తెలుసుకోవాల్సింది అసలు మీరు ఏ గ్రామం ఎక్కడ చదువుకున్నారు, విద్య అసలు ఎంతవరకు చదువుతున్నారు, ప్రస్తుతం స్టడీ చేస్తున్నారా, లేకపోతే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు ఆర్థిక పరిస్థితులు ఏంది, సామాజిక పరిస్థితులు ఏంది, అసలు వాటి మైసెల్ఫ్ ఇస్మాన్ షేక్ సన్ ఆఫ్ భాష అండి. మా ఫాదర్ నేమ్ ఇస్ భాష, ఐజ్ నాట్ ద లారీ డ్రైవర్. మా పొదిలి నేను పెరిగింది పొదిలిలో ప్రాంతంలోనే మాది. అయితే మేము మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు 7 ఇయర్స్ వేజ్ ఉంటుంది. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము చిన్నప్పటి నుంచి ఒక గ్రామానికి వెళ్ళిపోయాం. మా అమ్మగారు దస్తికి కాకల్ ఆర్ఎస్ఎస్ షిఫ్ట్ అపార్ట్మెంట్ చేస్తుంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్లోనే. మా అమ్మగారు నూర్జహాన్ అండి. ఆమె ఏమి చేయదు. మా మాతో మా మామగారు ఇస్ మై 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 ఫాదర్ మా ఫాదర్ లెస్ టేక్ ఎవ్రీథింగ్. సో మా ఏం జరిగిందంటే వాళ్ళ ఇన్స్పిరేషన్స్. సో ఏదైనా చేయాలి, సాధించాలి, ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ఒక స్థాయికి వెళ్ళాలి. నేను కొన్ని చదివినప్పుడు నా 8th స్టాండర్డ్ చదివినప్పుడు మాకు మా సొంత సార్ నేను దీప్స్కా స్కూల్ చదువుతానంటే నేను నా 10th స్టాండర్డ్ మొత్తం 5th టు 10th నేను దీప్స్కా చదివాను. అండ్ 3rd టు 5th నేను మహర్షి స్కూల్ పొద్దుకు మహర్షి చదివానండి. అండ్ 2nd టు 3rd మా అక్కడ సిస్మో చదివాను నేను. ఇంటర్మీడియట్ నేను ఓపెన్ చేశానండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టూడెంట్ కాదు, ఇంటర్మీడియట్ నేను ఓపెనే చేశాను. నేను విద్యా స్టూడెంట్ కాదు, ఎందుకంటే నేను ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను ఒక సైన్ నేను ఒక రీసెర్చ్ చేస్తుంటాను కూడా. నేను ఇంటర్ నాకు ఇస్రో ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి నాకు ఇస్రోలో యాజ్ అ మెకానికల్ స్టేషన్ ఫ్రెండ్స్ మధ్య ప్రాజెక్ట్స్ ఇక్కడ నాకు. ఈ టైంలో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ చేశాను. మా అంకుల్ మాట చెప్పారు, మామగారు సంథింగ్ మాకు నా సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ చాలా అంటే డబ్బులు చాలా కష్టం అయిపోయింది, అసలు లేదు, ప్రభుత్వం చాలా చేస్తుంది బట్ ఎక్కడ లేదు. అప్పుడు పేదరికాన్ని నిర్మించలేకపోవడం ఎందుకని చెప్పి నాకు చాలా బాధ చేసింది. ఆ టైంలో నాకు ఒక ప్రొఫెసర్ హెరడే ఈజ్ అన్ హార్వర్డ్ యూనివర్సిటీ. నేను ఫేస్బుక్ ఆన్లైన్ చూసిన తర్వాత ఆ ప్రొఫెసర్ గారిని కన్సల్ట్ అయ్యాను, సార్ వాట్ ఈస్ అ క్రైసిస్ సార్. అప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టాను, సార్ హౌ టు డూ ఎరాడికేషన్ పావర్టీ ఇన్ ఇండియా, సార్ టెల్ మీ దట్ లెట్ మీ నో దట్ హౌ టు ఎరాడికేషన్ పావర్టీ. సార్ హీస్ టెల్లింగ్ దట్ యూ షుడ్ రీసెర్చ్ ఆన్ ద టాపిక్ అండ్ బ్రింగ్ ద సర్టైన్ సొల్యూషన్స్ ఫర్ దట్. దెన్ హీ సెడ్ మీ, అప్పుడు సార్ చెప్పారు ఏంటంటే నీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి అర్థమైతే దాని సొల్యూషన్ కూడా నువ్వే అవుతావు. అదేం సార్ అలా అంటారంటే అది సమస్య నీకు మాత్రమే ఇంకొకరు కాదు. ఆ సొల్యూషన్ చూపించడం కోసం సరే పేదరికాన్ని ఎలా నిర్మించాలి, అప్పుడు ఒకటే అనిపించింది ఎలా ఎలా అనేది. నేను ఒక పొలిటీషియన్ ఏం చేయలేను, ఒక మనం తెలిసేయగలం చాలా పొలిటీషియన్ అందరూ చేయలేదు, మరి ఎలా అనేదానికి కొంచినప్పుడు అప్పుడే నాకు అనపడే రీజన్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చాలా ప్రతి ఒక్క సంస్థ ప్రపంచ దేశాలటువంటి పేదరికాన్ని ఎలా నిర్మించాలని తర్వాత పేదరికం నుంచి ఎలా కృషి చేస్తుంది, మరి నా లాంటి ఎలా చేయాలనే విధంగా నేను అప్పటి నుంచి ఒక రీసెర్చ్ మొదలుపెట్టాను. 2019 నుంచి రీసెర్చ్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. ఒక ప్రొఫెసర్ చెప్పాడు అప్లికేషన్స్ పెట్టేసుకో, ఇలా మీకు తెలియ కట్టి స్టేట్ నుంచి సెలెక్షన్ జరుగుతున్నాయి, యూనియన్ యూత్ డెలిగేట్ ప్రోగ్రామ్స్కి సెలెక్ట్ జరుగుతున్నారు అన్నారు. సో అప్పుడు నేను మన స్టేట్ నుంచి నేను ప్రపోజల్ పెట్టాను. 3 టైమ్స్ నేను విజిట్ చేశారు, హైదరాబాద్ 3 టైమ్స్ విజిట్ చేశారు. సో అనంతరం రిజెక్టెడ్ అండ్ 4th టైం రాజస్థాన్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ పెట్టించాను. వేస్ స్పీకర్ గారు కానీ నన్ను నన్ను కాంటాక్ట్ అయ్యేవాళ్ళు. 4th ప్రపోజల్ రాజస్థాన్ గవర్నమెంట్ చూస్ చేసిన తర్వాత ఆఫ్టర్ స్పీకర్ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ బిన్ అవర్ గివ్ అపాయింట్మెంట్ యాజ్ ఎన్ డెలిగేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ ఇండియన్ యూత్ పార్లమెంట్. సో థ్యాంక్స్ సార్ చాలా చాలా అనుకుంటున్నాను. ఆ తర్వాత కోవిడ్ రావడం కరోనా వల్ల 2021 సమ్మిట్స్ అది కూడా జరిగింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను.
అయిన తర్వాత కూడా మా మామగారు నన్ను చాలా సపోర్ట్ చేశారు. మా మామగారు సపోర్ట్ చేసిన తర్వాత నాకు చాలా, ఎందుకంటే మా మామగారికి పిల్లలండి, నాకు వాళ్ళకి నుంచి మా అయితే 15 జీతం వస్తుంది. ఆ 15 జీతంతో హ్యాస్ టు వెన్ బోత్ ఫ్యామిలీస్ అనే మ్యాటర్స్ కావాలి. మా మదర్ మదర్స్ ఇంగ్లీష్ ఉండేది. ఇన్ని సమస్యలు ఉన్నా మా మామ ఈరోజు మా మామయ్య గారు నెవర్ లిమిట్ ఎన్ని సర్టన్ కండిషన్స్ ఆల్సో ఇస్ వెరీ థ్యాంక్ఫుల్ టు దేమ్ ఆల్సో. ఇంకో విషయం ఏంటి చూసుకుంటే నా నేపథ్యం అనేది చాలా క్లిష్టమైనది. చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, చాలా చాలా హెచ్చు దగ్గర ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉంది. కానీ నేను చాలా సంతోషపడతాను, ఎందుకంటే యాజ్ అ ప్రౌడ్ ఆఫ్ ఇన్ మై సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను ఆ దేశానికి నేను ఒక విదేశాల్లో రిప్రజెంట్ చేస్తున్నాను. దట్స్ మై వెరీ ప్రౌడ్ టు మీ, ఎందుకంటే నా దేశంతో పాటు నా దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిటికీ నేను ఈరోజు ఇమేజ్ దిశానికి చెందిన అవకాశం నాకు వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతానికి అయితే నేను అదేవిధంగా నా డిగ్రీ ప్రజెంట్గా ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా శ్రీ గౌతమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వంటి దాంట్లో నేను బీజెడ్స్ చేస్తున్నాను. బీజెడ్స్ ఫస్ట్ ఇయర్ కోర్సెస్ ప్రజెంట్ జాయిన్ అయ్యాను నేను. అదేవిధంగా హ్యూమన్ రిలేషన్స్ మీద వినోద ఎథిక్స్ మీద హార్వర్డ్ యూనివర్సిటీలో నాకు ఈ డిస్టెన్స్ నేను చేస్తున్నాను. దట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హ్యాస్ బిన్ గివింగ్ ద ఛాన్స్ టు బి పార్ట్. ఎందుకంటే మాకు ఇంత డిగ్రీ కూడా ఇస్తారండి, మానవ హక్కులు ఏదైతే పరీక్షించాలి వాటి గురించి కూడా మాకు విద్య నేర్పిస్తారు. దీని ప్రతిదీ కూడా నేర్చుకోవడం. వీఆర్ యాజ్ ఎ లెర్నర్స్, నా ప్రెసెంట్ వీఆర్ లెర్నర్స్ అండ్ లైక్ అక్రిడిటేషన్ లైక్ ఆఫ్టర్ 3 ఇయర్స్ బీబీఎస్ అండ్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టు బి పార్ట్. ఎందుకంటే ఇస్ ఎ డిగ్రీ, డిగ్రీ అనేది మెయిన్ బేసిక్ పార్ట్. సో గ్రాడ్యుయేషన్ ఇస్ ఉంటేనే మనకి ఒక ఇస్ ఎ బేసిక్ బేసిక్. సో ఈ బేసిస్ మీదే మనకి అడ్జస్ట్ చేస్తుంటారండి. నాకు ప్రెసెంట్ నాకు కొన్ని కొన్ని చాలా వస్తుంటాయి. సో నాకు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, ఇప్పుడు నాకు జింబాబ్వే డెలిగేట్, చైనా డెలిగేట్, జపాన్, టోక్యో, సారీ జపాన్, అదేవిధంగా ఫ్రాన్స్, ఇటలీ, డిఫరెంట్ డిఫరెంట్ డెలిగేట్స్ నాకు ఈరోజు బాగా తెలుసు. సో వాళ్ళతో ఫర్ ది రిలేషన్షిప్స్. సో నా గోల్ ఏస ఏంటంటే ఇండియా టు బికమ్ ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మై టార్గెట్. సో నా టర్మ్ అయిపోయేలోపు, సో మై టర్మ్ అయిపోయేలోపు ఇండియాని ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్య దేశంగా తీర్చాలని నా కోరిక. సో ఫర్దర్ ఐఎమ్ డూయింగ్ వెరీ హార్డ్ టు బి దేర్, ఎందుకంటే మా చైర్మన్ సార్ గౌతమ్ సార్, చైర్మన్ సార్ కూడా నాకు చాలా సపోర్ట్. యాక్చువల్గా ఈ డాక్యుమెంటేషన్కి సార్ అంటే సార్కి నేను యాక్చువల్గా కాల్ చేసేసినప్పుడు నేను అన్ని ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాను, నాకు అన్ని విధాలుగా నేను చూసేసుకోవడానికి సపోర్ట్ కానీ డాక్యుమెంటేషన్ కానీ అండ్ ఫర్దర్ హెల్ప్ కానీ సార్ చాలా చేశారు. నన్ను చాలా సపోర్టివ్గా ఉందండి, నా ఇబ్బంది లేదు. ఎవరైనా సరే నేను చెప్తానంటే మొరాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మీరు ఏం చదువుతున్నారు అనేది కూడా పక్కన పెట్టుకుంటే మనకి ఎంత తెలుసు దానివల్ల మనకి ఎంత ఆ విజ్ఞానం అనేది పరిజ్ఞానం అనేది ఎంతమందికి ఉపయోగపడుతుంది, సమాజానికి మీ వల్ల ఏంటి ఉపయోగం అనేది చాలా ముఖ్యం. ఆ విధంగానే పేదరికం నాకు ఉంది, మరి ఇదే పేదరికాన్ని నేను ఏ విధంగా జయించాలి, దీన్ని ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడే చదువు. ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది వే టు బ్రేక్ ద డార్క్నెస్ ఆఫ్ ద పవర్టీ. ఆ మూలాన్ని అది రోజు నేను ఉదాహరణ ఉదాహరణ దగ్గర అప్పుడు డబ్బులు ఏమీ లేవు, బట్ ఈరోజు నాకు ఒక అర్హత డిప్లొమాటిక్ అస వెళ్ళే నేను నేపాల్ వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా సరే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ ఇస్తాను. అంతకుంచి నాకు ఇది నాకు గొప్ప అనిపించేది, నాకు ఆస్తులు అంతస్తుల కన్నా ఒక భారతీయుడిగా నాకు ఇచ్చేది ఒక విలువను నాకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను భారతదేశానికి అనేది నా అభిప్రాయం. నా నేపథ్యం అనేది చాలా బాధాకరమైనది ఉన్నతమైనది కూడా. మీరు 2018లో యూత్ పార్లమెంట్ దాంట్లో శానిటరీ ప్యాడ్స్ మీద పెట్టాను. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అదే శానిటరీ ప్యాడ్స్ ఇస్తా ఉన్నాడు. నిన్న యూపీ ఎన్నికలు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా అఖిలేష్ యాదవ్ కూడా శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేస్తా ఉన్నారు. మీరు అనుకున్నారు అది రీచ్ అయ్యింది అనుకుంటున్నారా? ఇంకా రీచ్ అవ్వాలండి, ఎందుకంటే శానిటరీ ప్యాడ్స్ గవర్నమెంట్ సేయింగ్ దట్ దే ప్రపోజల్స్, దిస్ ఇస్ ద ఎలక్షన్స్ ప్రపోజల్స్, బట్ ఎవ్రీ వన్ షుడ్ బి నీడ్ టు బి, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ షుడ్ బి కన్సర్న్ దీస్, ఎందుకంటే వీళ్ళు పిక్ చేసే ట్యాక్స్ ఉంటుంది కదా, ట్యాక్స్ తగ్గదు కదా. సో ఈ ట్యాక్స్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఎవరైతే సెంట్రల్లో ఉంటుంది, దీనివల్ల ఆ రాష్ట్రానికి భారం అవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే సంతోషకరం ఏంటంటే ఆ రెండు రాష్ట్రాలు నా మనమని వాళ్ళు రిజర్వ్ అయిపోయి చాలా హ్యాపీ దానికి. బట్ ఐ ప్రపోజ్ దట్ సెంట్రల్ మినిస్ట్రీ షుడ్ కన్సర్న్ దీస్ టు మేక్ అండ్ అబాలిషింగ్ ఆఫ్ వ్యాట్ ఆన్ దీస్ శానిటరీ ప్యాడ్స్ వెరీ బెటర్ ఫర్ దట్. బికాస్ మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఇవేదైతే క్యాన్సర్స్ అనే వాళ్ళు, సో బట్ ఓవర్ క్యాన్సర్స్ అని వచ్చేది దట్ షుడ్ బి కమ్ త్రూ ది శానిటరీ అండ్ హైజీనిక్ ఫెయిల్.
చాలామందికి శాంక్టర్ పార్ట్స్ ఉపయోగం తెలియకపోవడం లేదా దాని యొక్క కాస్ట్ ఆఫ్ పే చేయకపోవడం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకోసమే నేను క్యాన్సర్స్ బాగా వెళ్ళడం చాలా హెల్త్గా క్రానికల్ డిసీజ్గా మారుతున్నాను, అందుకోసం ప్రపోజ్ పెట్టాను. బట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వాట్ దే హావ్ గివెన్. మొత్తం మీద ఇప్పుడు భారత్ భద్రతా మండలిలో భారత్కి శ్వాస సభ్య దేశం వచ్చేదాకా నా 61 భారత్ శ్వాస సభ్య దేశం వచ్చేదాకా కృషి చేస్తానని నేను అంటున్నప్పుడు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా భవిష్యత్తులో అసలు ఇప్పుడు రష్యా ఇప్పుడు యుద్ధం వాతావరణం ఉంది, అసలు దాని గురించి తెలియదు, దాని గురించి అసలు మీ అభిప్రాయం భారత్ తరఫున అసలు భారత్ ఏమి జరుగుతుంది, అసలు భారత్ ఆలోచన విధానం ఏమి? As a well fine but big question. Presently conflicts are present manaki as a many conflict jarugutundi plus ee roju kuda manaki UNSC was emergency meeting by Ukraine a letter ichindi is one of the proposal to be conducted. Ikkada main problem is that Russia is one of the largest country in the region. So Middle East region is very far. Middle East lo మీనా రీజన్ అంటే మిడిల్ ఈస్ట్ నార్త్ రీజన్స్ ఉంటాయి, మీనా రీజన్ ఉంటుంది. ఆ రీజన్లోనే రష్యా అనేది ఒక ఆధిపత్య దేశం, ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ హ్యాండ్ సూపర్ పవర్స్ ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్స్ అనేది ఉంటాయి. రష్యా అమెరికా ఒక పెద్ద దేశాలు, ఒక మంచి పవర్ఫుల్ కంట్రీస్. రష్యా దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ టర్మ్ బాంబ్స్ 6,000 అబౌ అండ్ దర్ఆఫ్టర్ 5,000 కలిగినటువంటి అమెరికా. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అనేది డిప్లాయిడ్ అయిందో, అంటే ఎప్పుడైతే రష్యాలో యుఎస్ఎస్ఆర్ అంటూ ఉందో, సోవియట్ రష్యా ఉన్నప్పుడు అయితే వెళ్ళిపోయిందో, రిపబ్లిషన్ ఏర్పడిన తర్వాత ఈ ఉక్రెయిన్ అనేది ఒక స్వతంత్ర దేశంగా అది ప్రకటించుకుంది. అప్పటిదాకా బాగున్నా సరే ఎప్పుడైతే ఉక్రెయిన్ అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ నాటో సభ్య దేశాలు అనేవి కానీ ఉక్రెయిన్ కానీ చేరితే దీనికి మెయిన్ దేశం మీద నాటో దేశం ఒక దేశం ఈ దేశం మీద దండ ఎత్తిస్తే ఈ అన్ని నాటో అన్ని అలయన్స్ దేశాలు అయితే కూటమి ఉందో వీటికి సహాయకిస్తారు. ఇప్పుడు ఈ రష్యాలో ఇప్పుడు ఉక్రెయిన్ కానీ నాటోలో చేరితే ఆల్రెడీ క్రిమియాని 2014 రష్యా ఆక్రమించుకుంది. ఈ క్రిమియాను ఆక్రమించినప్పుడు రష్యా ఏమని చెప్పిందంటే వాట్ రష్యా హ్యాస్ బిన్ సేస్ ద క్రిమియా అండ్ అనదర్ పార్ట్ ఇన్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు ఉక్రెయిన్లో, బట్ ద పీపుల్స్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్ ద స్టిల్ రష్యన్స్ అండ్ దే విష్ టు బి జాయిన్ రీజాయిన్ ఇన్ రష్యా, దట్ వై వి స్టెపింగ్ టు ద ఉక్రెయిన్ బార్డర్స్ అండ్ వి నాట్ ఉక్రెయిన్ బార్డర్ దట్ ఈస్ రష్యన్, వి నాట్ ఎన్వాల్వ్ టు ఎనీ నేషన్, వి నెవర్ ఇన్విటెడ్. అయితే మా దేశానికి ప్రమాదం ఈ ఉక్రెయిన్ కానీ నాటో చేస్తే మా దేశ అంతర్గత విభాగానికి అడ్డు, కాబట్టి మేము కేవలం రష్యా ప్రతినిధిగా మేము చెప్తున్నాము అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు. యాజ్ భారతదేశం అనేది మనకి రష్యాకి వెల్ వెల్ ఫైండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, మనకి ఎన్నో వాస్ టాక్స్లో మనకి గివెన్ టు వెరీ గుడ్ సపోర్ట్ వాస్. బట్ భారతదేశం ఏం చెప్తుంటే భారత్ ఏం చెప్తామంటే దౌత్యపరమైన డిప్లొమాటికల్ టాక్స్ అంటే కూర్చొని మాట్లాడడానికి భారత్ సిద్ధంగా ఉంది, కావాలంటే ఇద్దరి మధ్య హాయమానానికి భారత సిద్ధంగా ఉందని ఆల్రెడీ మన మినిస్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మా యూనిసీలో భారత శాస్త్ర సభ్య అధికారి కూడా రెడీ జరిగింది, మేము వి స్టాండ్ ఫర్ అన్సస్టైన్ తటస్థ వైఖరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కావాలంటే భవిష్యత్తులో ప్రపంచ శాంతికి టు మేక్ పీస్ ఇన్ ద వరల్డ్ ఇండియా ఇస్ దేర్. గొప్ప విషయం ఏంటంటే యుఎన్ఎస్సీలో మనకి చాలాసార్లు ఎన్నో దేశాలు మనకు మన వాస్తవానికి యుఎన్ఎస్సీలో మనకి మెంబర్స్ ఒక మెంబర్గా వెళ్ళాలంటే మనకు కనీసం 200 మంది ఓటింగ్ కావాలి. అయితే మనకి గొప్ప విషయం ఏంటంటే దాదాపు మనకి 190 దేశాలపైన మనకి ఓటు వేసాం, ఎందుకంటే మనం ఒక మళ్ళీ ఇండియాలో రిప్రజెంట్ చేయడానికి కోసం. అదేవిధంగా ఏంటంటే మనం అక్కడ ప్లేస్ మనకి సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఉంటే మనకి ఎంతో గర్వకారణం. ఆఫ్ఘన్ క్రైసిస్ కానీ ఉక్రెయిన్ క్రైసిస్లో కానీ భారతదేశం శాంతి స్థాపన కోసం ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా మేము శాంతి స్థాపన కోసం ఎంతో కృషి చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం, దౌత్యపరంగా మేము చేయడం కోసం అనేది సిద్ధంగా ఉన్నాం. మేము రష్యాగా ఉక్రెయిన్ కానీ మేము చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ సమస్య అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మోట్స్ అండ్ ఇట్స్ అన్
depend upon the diplomatic talks with each every government of their nations. And we should need to be concerned of their countries, because that is an indicator of one nation. If example, if I say that I support to the Ukrainians, it becomes to be crisis of relations bad with Ukraine and India. మనకి అన్ని అందరూ కావాలి. భారతదేశం సిద్ధాంతం అంటే అందరూ కావాలి, అందులో మనం ఉండాలి అనేది మన దేశ సిద్ధాంతం. శాంతి అనేది మన ముఖ్యమైనది. శాంతి అహింస అనేది మన గాంధీ గారి నుంచి మనకు వచ్చినటువంటి ఒక ద బ్లేడ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ డిఎన్ఏ, ఇండియన్ డిఎన్ఏ సేమ్ థింగ్. ఉక్రెయిన్ అనేది రష్యా అనేది యుద్ధం అనేది జరగకుండా ఉండదని నేను భావిస్తున్నాను. అయితే కొన్ని కొన్ని అన్యవాద సంఘటనలు గెట్ అ ఎంబసీ ఫ్రమ్ లిప్ ఫ్రమ్ ఉక్రెయిన్ టు ఇండియా, మేము ఉక్రెయిన్ నుండి మన రాగాతరాన్ని కాల్ చేయడం కోసం ఐ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్ మినిస్టర్ శివశంకర్ హ్యాస్ బీన్ సే దట్ యూ షుడ్ గెట్ అప్ ఫ్రమ్ దట్ లిఫ్ట్ అవర్ ఎంబసీ ఫ్రమ్ ఉక్రెయిన్ టు ఇండియా. మేము ఆల్రెడీ మేము సమ్మన్ వచ్చేసాము ఆల్రెడీ. అది గివెన్ ఆర్డర్స్ టు లిఫ్ట్ ఫ్రమ్ ఎంబసీ ఫ్రమ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ ఉన్న భారత విద్యార్థులను కూడా తరలిస్తున్నారు. ఎస్, దట్ ఆర్ మోర్ దెన్ 70,000 స్టూడెంట్స్ ఆర్ దేర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది గుజరాతీ స్టూడెంట్స్ ఆర్ హ్యాస్ లివింగ్ ఎట్ as I study from my MBBS. So that I say that in that we should put on manam prapanchadesham entlo lesaru manam unnam vidya kosam manam anta vichistunnam adi prapanchadesham entlo vidya anedi vistala avisthe enta baaguntundi. So alage aa bhavanto nenu vidya rada vatte aa manaki edaina sare pedrekalu vidya anedi mukhyamadi. Vidya aa vidya dwara valaki aa udyog bhadrata vastundi and after get the employment they becomes to be that sort of poverty. అప్పుడు మనం సుస్థిర అభివృద్ధి కోసం సాధిస్తాం. దట్ ఈస్ బై 2030 ఇండియా స్టాండ్ ఫర్ ఎరాడికేషన్ పావర్టీ బై 2030 యాజ్ పిక్చర్ గివెన్ బై డిక్లరేషన్ అట్ UNDP బడ్జెట్ ఆఫ్ ఇండియా. మీకు మనకి ఇది ఉంది శ్రీయాది కోట దాంట్లో కూడా మీరు పరిశోధన సంస్థలు కూడా పనిచేసినట్టుంది, వాటిలో సంబంధం ఉన్నాయి. నేను ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చేశాను వాటిలో. నేను స్పేస్ స్పేస్ వాటిలో అస్ ఏంటంటే మూన్ హౌ టు ప్లాంట్ గ్రోత్ ఇన్ స్పేస్, అంటే మూన్లో ఆక్సిజన్స్ అనేవి మనకి దొరకదు. మానవునికి తిండి లేకుండా బతకలేడు, నీరు లేకుండా బతకలేడు, కానీ ఇస్ వెన్ ఆక్సిజన్ నాట్ అవైలబుల్ హీ నాట్. సో నేను అంటే భూ ఆ చంద్రుని మీద మనం బతికేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. నీటి అనుభవం ఉన్నట్టు మనం చంద్రయాంచులో మనం చూస్తున్నాం, అది కూడా నాసా కూడా నటించింది. అయితే దాంట్లో ఆ నీరు అనేది కొంచెం ద్రవ నిధులు కాకుండా అది సాలిడ్ స్టేజ్లో ఉండడం జరిగింది, నాట్ లిక్విడ్ ఇన్ సాలిడ్ స్టేజ్. సో ఆ బేసిస్ మీద ప్లాంట్ డిమోడిఫికేషన్స్ ఆఫ్ ప్లాంట్ డిఎన్ఏ టేకింగ్ ఇన్స్పెక్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అదర్ గ్యాసెస్ గివింగ్ అవుట్పుట్ యాజ్ ఎ ఆక్సిజన్. ఆక్సిజన్ ఇస్తే మానవ బతకడానికి చాలా అనువు ఉంటుంది. అదేవిధంగా సార్ లాట్ ఆఫ్ మినరల్ సోర్స్ అయితే మన భవిష్యత్తులో మనం మూడులో ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయని మేము పరిశోధన సిద్ధపడాం. దానికోసం ప్రపోజల్ జరిగింది, పేటెంట్ రైట్స్ కూడా రిజిస్టర్ చేస్తున్నాను అండ్ ఫర్దర్గా గ్రూప్ నేను ఇట్లా రావడం జరిగింది. బట్ స్టిల్ ఆఫ్టర్ నేను ఒక స్టిమ్యులేషన్ అయిపోయిన ప్రొవిజనల్ స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత నాకు తప్పకుండా నేను ఇంక్లూజ్ నేను ఉంటాను. ప్రెసెంట్ అయితే నేను ఇంటర్న్ చేస్తున్నాను ప్రెసెంట్ గగన్ యాన్ ప్రాజెక్ట్ కూడా ట్రై చేస్తున్నాను. సో టు బికమ్స్ టు బి యాజ్ ఆస్ట్రోనాట్. 2014 ముందు 2014 తర్వాత భారత్ ప్రపంచ దేశంలో భారత్ ఒక ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది? వెల్ 2014 బిఫోర్ ఇస్ ఇండియన్ ఎకనామికల్లీ అండ్ డిఫెన్స్ ఇస్ వెరీ టెరిబుల్ థింగ్స్. యాక్చువల్లీ మనం చాలా బాధాకరం అంటే 2014 ముందు మన దేశానికి ఉన్న వాల్యూస్ కానీ పాస్పోర్ట్ ఉన్న హోదాస్ కానీ, అంటే మనకి హెన్రీ ఇండెక్స్ ఉంటుందండి పాస్పోర్ట్కి మన ఉండేది, అది హెన్రీ పాస్పోర్ట్ అనేది మన పాస్పోర్ట్ ద్వారా ఎంత స్ట్రాంగ్ అని చెప్తుంటుంది. వీటిని ఆ కంట్రీ యొక్క సోషల్ అండ్ సెక్యూరిటీ కొన్ని కొన్ని బేసిస్ మీద మనకి ఇస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. 2014 మన కేవలం 40 నుంచి 10 నుంచి 40 లోపే మాత్రమే కొన్ని ఫ్రీడమ్ అనేది ఫ్రీగా అయిపోవచ్చు. After when the Prime Minister of Modi has become Prime Minister of India, it's a very long hug changes occurred for FDI, for foreign direct investment. Bharat lo videsha petrochemical petrol lo maarpu after abolition of demarcation, demarcation of the during tarvata adhe vidhanga mukhyanga
చెప్పాలంటే భారత్ లో ఉన్నటువంటి యుద్ధ బంధం తర్వాత మనం చాలా మిసైల్ డిఫెన్స్ పరంగా చాలా రఫేల్ ఒప్పందం. ఒకటి చెప్పాలంటే భారత్ 2014 ముందు ఉన్నటువంటి ఇప్పుడు చాలా శక్తివంత దేశంగా మారింది, ఆసియాలోనే శాసించగల ఒక అగ్రదేశంగా మారుతుంది. మీరు మన మీరు ఆచాల్సిన అవసరం లేదు, త్వరలో అమెరికా కన్నా కూడా ఒక పెద్ద శక్తి దేశం అనేదంటే ఇండియా. బట్ వీ హ్యావ్ సమ్ సస్టైన్ థింగ్స్ దట్ ఈస్ సమ్ ట్రీటీ ఆర్గ్యుమెంట్స్, అంటే మనకు ఒప్పందాల ప్రకారం మనం కొన్ని కొన్ని చేయడం కోసం కొన్ని కొన్ని మనకు కొన్ని హద్దులు ఉంటాయి. అది ఏం లేకపోతే ఈరోజు ఎంతో మనం మన దేశం అంతా ఉపయోగించగలుగుతుంది. మనకి సింపుల్గా పాస్పోర్ట్తో ఇంతకుముందు 30 రోజులు 20 రోజులు ఉంటే ఈరోజు మనం దాదాపు 60 పైన దేశాల్లో మనం ఉచితంగా వెళ్ళచ్చు. మన భారతదేశ పాస్పోర్ట్ ఉంటే ఇది చాలు మన దేశంలో గొప్పతనం. సింపుల్ మన ఇండియన్ పాస్పోర్ట్ పట్టుకొని వెళ్ళగానే ఆ దేశంలో ఎటువంటి క్వశ్చన్స్ లేకుండా ఇంగ్లీష్ లేకుండా మనకి ఈరోజు అమెరికా చెప్తున్నాయి. దట్ ఈస్ అ గ్రేట్నెస్ ఆఫ్ అమెరికా. అంటే చాలా దేశాలు ఉదాహరణ చెప్తానండి, మన దేశానికి ఎంతో విలువ ఇచ్చారు. ఈరోజు మనకి వినో వెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మన దేశం 23 ఉన్నాయి ఇండియాలో, సంథింగ్ అయితే 23 ఉంటాను. అయితే అరబ్ షేక్ భారత్ విద్యా వ్యవస్థను చూసిన తర్వాత ఈ బయట 2020 ఎడ్యుకేషన్ 2020 విద్యా వ్యవస్థ పుట్టిన తర్వాత అరబ్లో కూడా ఐఐటి పెట్టమని చెప్పి అరబ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అడిగింది. దే ఆస్క్ టు ఇండియన్ గవర్నమెంట్ టు పుట్ ద ఐఐటి క్యాంపస్ ఇన్ యుఏఈ. ఎంత గొప్ప న్యూస్! ఈ విధంగా జరగడం వల్ల ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చే ఐఐటి అరబ్లో పెట్టబోతుంది. దీనికి మన దేశంలోటువంటి విద్యార్థులు ప్లస్ అదేవిధంగా అధ్యాపక ప్రొఫెసర్లు అక్కడికి వాళ్ళకి విద్య బోధిస్తారు. మనం ఈరోజు ప్రపంచ దేశాలకి విద్యని అదేవిధంగా వైద్య రంగాన్ని విజ్ఞానంలో మనం ప్రపంచంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్స్ టు టెల్స్ సేయింగ్ ద బిగ్ బ్రెయిన్స్ లైక్ వి ట్విట్టర్ సీఈఓస్ అండ్ గూగుల్ సీఈఓస్ మైక్రోసాఫ్ట్ సీఈఓస్ బికమ్స్ టు బి ఇండియన్ ఫర్స్ట్. ఈరోజు మనం ఏమైనా సీఈఓస్కి మనమే ఉన్నాం. త్వరలో చెప్తున్నాను ఇండియన్లో కూడా జనరల్ సెక్రటరీ సెక్రటరీ ఆఫ్ ఐ బిలీవ్ ఇండియా విల్ బికమ్ టు బి ది జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. త్వరలో కూడా భారత్ కూడా అగ్రాసనతో శాశ్వత తీసుకొని అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆ దిశగానే పావులు జరుగుతుంది, ఆ పరిస్థితి ఉన్నట్టు జరుగుతుంది. మనకి ఏంటంటే చాలామంది మన సైడ్ చూసుకుంటే ఈ అసలు విద్య అనేది విలువలతో కూడిన విద్య అనేది వెరీ ఇంపార్టెంట్. మొరాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ నార్మల్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంట్రీ హ్యావింగ్ ద గ్రాప్ ఇన్ మైండ్స్. బట్ హియర్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఎన్ మైండ్స్ నాట్ గుడ్ స్కిల్. చాలా దేశాల్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో నామంట్లో 30 to 50 MNC ఎవరి 10 lakhs. బట్ ఇండియాలో 30 crores కూడా 3 MNC. సో మెంటేషన్ కంపెనీస్ ఎంప్లాయ్స్ ఉంటాయి. బట్ ఉన్న ఎంప్లాయ్మెంట్స్ ఏం జరుగుతుందంటే స్కిల్డ్ పర్సన్స్ నాట్ ఎట్ ది ఆబ్సెన్స్ ఇన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ స్కిల్డ్. సో ఎడ్యుకేషన్తో అంటే మార్క్స్ ఆర్ నాట్ గివింగ్ టు యూ ఆర్ ఏ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ ఇంటర్మీడియట్లో ఓపెన్ చేశారంటే బట్ ఇట్స్ నాట్ ఏ మార్జిన్ దట్ యూ ఆర్ ఏ పర్ఫెక్ట్. బట్ వెన్ అగైన్ వీ హ్యావ్ ఇన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీని స్టేట్స్ నుంచి వచ్చారు లా చదువుకున్న వాళ్ళు వచ్చారు, నేను ఒకటి మాత్రమే ఓపెన్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వాట్స్ యూ క్వాలిఫికేషన్ సార్, సార్ అండ్ జస్ట్ నేను ఓపెన్ మెడ్ స్టూడెంట్, ఓపెన్ మెడ్ స్టూడెంట్ సార్, నేను స్టడీ నాలుగు పెద్ద విషయా ఫ్రమ్ అంతేవాళ్ళు ఏ కొంచెం లో ఆగాయా జో అందరాజే జో పాగలే తో తమీ తో ఇంటర్మీడియట్ కథ ఇంకో ఉదాహరణ నెక్స్ట్ అని చెప్పాను. ఓకే 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 సారీ అని చెప్పి వెన్ ఐ టూ దెమ్ వన్ పర్సన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చైర్మన్ సార్ వచ్చాడు అండ్ ఆస్క్ దెమ్ వేర్ ఏపీ డెలిగేట్. ఏపీ డెలిగేట్ అంటే మిస్టర్ షేక్ ఇస్మాన్ ఫస్ట్ కా సెకండ్ కాల్ అన్నారు. సార్ దిస్ ఇస్ మిస్టర్ షేక్ ఇస్మాన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డెలిగేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్, హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అని చెప్పాను. మనం అన్నీ చూసిన తర్వాత ఓపెన్ చేద్దాం అంటే ఇంగ్లీష్తో మాట్లాడుతున్నాం. సో హౌ యూ ఫీల్ దట్ సార్? ఐ డోంట్ ఫీల్ దట్ ఐమ్ బ్యాడ్, ఐమ్ టెరిబుల్. దట్ ఈస్ ఐ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఐ నో మై మదర్ లాంగ్వేజ్, దట్స్ వై గివింగ్ యూ స్పీక్ మోర్ దెన్ మై తెలుగు. దట్స్ నాట్ గివింగ్ ది జోక్ ఐ సెడ్ జోన్ జెడ్ మై బుక్స్. ఒక మనిషిని మనం అంచాలి. అదేవిధంగా మీకు ఈ మార్క్స్ అనేవి దిస్ నాట్ గివింగ్ ఫుల్ ఫీట్. ఒకటి నేను ఏం చెప్తానంటే
నన్ను పేరు కొంచెం అడిగారు కాబట్టి అందరికీ ఒకప్పుడు చెప్పారు ఒకటి చెప్పారు పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికం చాడడం గొప్ప తప్పు దేశానికి నాకు ఈరోజు దేశానికి సేవ వచ్చింది కాబట్టి నేను చెప్తాను అనుకుంటాను ఒకవేళ నాకు వచ్చినా రాకపోయినా సరే ఒకటి సాధించాలని ఒక కసి ఒక తపన ఎంతో ముఖ్యం అది ఉన్న రోజే వీ కెన్ అచీవ్ సంథింగ్ సో నో అచీవ్ దట్ యాజ్ డెలిగేటెడ్ ఆర్గనైజేషన్ అండ్ మా టర్మ్లోపు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఇండియా మేక్ నో పావర్టీ ఇన్ ఇండియా నో హంగర్ డ్రైవ్స్ భారతదేశంలో ఆకలి దప్పులతో ఎవరూ మరణించకూడదు అనేది ఎవరు కూడా విద్యను వేసి మధ్యలో నాన్న ఆపకూడదని అదేవిధంగా ఇంపార్టెంట్ నేను పేదరికి అనిపించాను ఏంటంటే ఆరోగ్యం మా ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా సరే అక్కడ వైద్యం అనేది అందరికి చాలా కష్టం ఇలాంటివన్నీ నేను చూశాను కాబట్టి సో నేను ఎన్ని లోకల్లో ఉండి కష్టం చూసిన తర్వాత ఐ ప్రిఫర్ లాజిస్టికల్ సొల్యూషన్స్ అంటే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అనేవి ప్రొవైడ్ చాలా వెనుకబడింది భారతదేశం ఈ మాట మనకు కావాల్సింది సో హౌ లాజిస్టికల్ సప్లైస్ అంటే ఒకరోజు రాకపోవచ్చు కానీ ప్రస్తుతానికి 2014 తర్వాత నుంచి మార్పుల తర్వాత ఈరోజు మనం లాజిస్టికల్ సపోర్ట్ చేయాలి సో రోడ్స్ ఒకప్పుడు మనం వేసిన రోడ్స్ ఉండేవి కాదు ప్రధానమంత్రి గ్రామ సడక యోజన ద్వారా రోడ్స్ వచ్చాయి సో ఇవన్నీ కస్టమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఐ డీమ్ టు నోటీస్ ఐ మేకింగ్ కన్సర్న్స్ ఐ థాట్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్ అట్లే ఒక ఇంటర్నేషనల్ లెటర్ రాశాను మా రోడ్స్ లేవండి మాకు మా గ్రామానికి రోడ్స్ లేవు హౌ టు మీన్స్ సో ఐడియా అవ్వాలి ఒక ప్రాబ్లమ్ వస్తే హౌ టు కన్సర్న్ ఈరోజు మన హక్కులు మనకు తెలియదు ప్రతి ఒక్కరు హక్కుల గురించి మాట్లాడతాం కానీ నిధుల గురించి ఎవరు మాట్లాడతాం మనం ప్రతి ఒక్కరికి ఏం చేయాలి నాకు చాలామందికి అసలు పార్లమెంట్ సిస్టమ్ అని తెలియదు పార్లమెంట్ వ్యవస్థ నడుస్తుంది అసలు ఓటు చాలా తెలియదు వ్యవస్థ సో పిల్లలకి తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మన హక్కులు ఏంటి మనం ఏం చేయాలి మన ద్వారా ప్రగతి ఎలా చేయాలి అభివృద్ధి అనేది ముఖ్యం ఎలా అని చాలా ముఖ్యం నేను బయట దేశాల్లో చూస్తే అక్కడ చాలా బాగా పిల్లలు చాలా ఉన్నారు 5th 6th క్లాస్ నుండి కూడా ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తాను 6th క్లాస్ నుండి కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడు అక్కడ ఎలా ఉందంటే మా పిల్లవాడు అనేవాడు ప్రవేశం చాలు గొప్పగా ఉండాలి అందరిలో ఉండాలనుకుంటారు మన పేరెంట్స్ అండ్ అన్ని పేరెంట్స్ అనమాట హౌ టు బికమ్స్ మై సన్ షుడ్ బికమ్ టు బి ఇస్ గుడ్ మార్క్ గుడ్ ర్యాంక్ సో ఇది మార్చుకోవాల్సిన అంశం ఉన్నాయి కొన్ని కొన్ని సర్వేపడినటువంటి మార్పులు గుణాకాల మార్పులు చాలా జరిగిపోయాయి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం మార్చేసింది ఈ సంవత్సరం నుంచి కొత్తగా అమల్లోకి రాబోతుంది ఆ రోజుల నుంచి మొత్తం సాంకేతిక పరమైన శిక్షణ ఇచ్చే విధంగా విద్యా విధానం దాదాపు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విద్యా విధానం కొత్త విధానం సృజనాత్మకమైన విద్యా విధానం తీసుకుని వచ్చారు దీని ద్వారా 8 సంవత్సరాలకు భారత్ అభివృద్ధి వైపు విద్యా యాక్చువల్గా ఎస్డీలో గోల్డ్ మన దేశం గురించి వాళ్ళు అడిగారు సో అప్పుడు నేను షేర్ ఇదే చెప్పాను సార్ నా ప్రెసెంట్ ఇండియా ఈజ్ ఇన్ నౌ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు బి స్కిల్ బై గివింగ్ ద a new amendment in education articles so when we have a reforms in education departments and education articles is being to be very very fine that we are happy for them today every student after when implemented this scheme this article is when we come to came to force in India every child in India one nation one education system oka vidya oka desam oka vidya vyavastha deeni valla ఆంధ్రాలో ఈరోజు ఎంత జరుగుతుంటే పక్క రాష్ట్రంలో ఇంకొంచెం జరుగుతుంటే సో ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ విద్యా వ్యవస్థకి ఒక దేశంలోనే 29 రకాలైనటువంటి విద్యా వ్యవస్థ ఉండడం వల్ల చాలా అంటే స్కిల్ అనేది మిస్ అవుతుంది ముఖ్యంగా ఒక కంపెనీ గుజరాత్లో ఉంది గుజరాత్లో ఉన్న కంపెనీ పెట్టినప్పుడు ఆ గుజరాత్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్సీఆర్టీ బట్టి అక్కడ పెట్టి వాళ్ళు అక్కడ చూస్తుంటారు టెస్ట్ ఎలా ఉంటుంది అక్కడ పట్టుకుంటారు సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ వెన్ ఈస్ గోయింగ్ టు ది అప్పుడు అతను ఇబ్బంది పడుతున్నాడు హిందీ మన ప్రెసెంట్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ భాషాపరమైనటువంటి చాలా ప్రాబ్లం ఉంది మన టెన్త్ ఇంటర్మీడియట్ తెలుసు ఎప్పుడైతే మనం హై స్కూల్స్కి వెళ్ళామో దొరకడం లేదు దీనివల్ల ఏం జరుగుతుంటే బయట వెళ్ళినప్పుడు స్కిల్ అనేది మిస్ అవుతుంది తన ప్రెజెంటేషన్ ఫెయిల్ అవుతున్నాడు ఎక్కువ పేదరికం అనేది అనాథ పెట్టడం వల్ల పేదరికం వస్తుంది సో దెన్ హ్యావ్ సొల్యూషన్ దట్ skills only is one nation one education system by honorable prime minister of india has launched this mission to making amendments in education system
ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినటువంటి విద్యా వ్యవస్థ మార్పు కావాలని ఆశించాం కాబట్టి ఈరోజు చేయడం వల్ల ఉంటుంది. నా తెలుసు మా గణకాల ప్రకారం అయితే ఒక 10-15 సంవత్సరాల్లోనే భారతదేశంలో మరో ఒక జపాన్ చూస్తాం టెక్నాలజీ అనేది మాకు వెరీ ఫైన్ టు హోప్ టు బికమ్ సీ మెయిన్. ఇన్ ఫ్యూచర్ ఇండియా బికమ్స్ ఐటీ హబ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నౌ ఇండియా ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ 4G to 5G, we are upgrading to 5G. It's a very fast. Now every connectivity in India, 2014, we have internet connectivity in every villages. If 100 villages are there, just have connectivity 10 to 15. Remaining few of my members have no connectivity, few of have 2G and 3G. So connectivity of global is very important. So ప్రపంచానికి మనం పరిచయం చాలా ముఖ్యం. ఈరోజు కొన్ని కొన్ని ఆఫ్రికా దేశాలు ఎందుకు వెనకబడి ఉన్నాయంటే అక్కడ ప్రపంచంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఫేస్ టు ఫేస్ ఇస్ వెరీ లెస్. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్స్చేంజెస్ ఆఫ్ నాలెడ్జ్ ఫెయిల్. ఒకరి పరిధి అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ ఎక్కువగా ఇక్కడ నుండి అంతర్జాతీయ మనం మన స్టాండర్డ్స్ రాకపోవడం వల్ల వాళ్ళ స్టాండర్డ్స్ రాకపోవడం వల్ల అక్కడ ఇబ్బంది పడుతున్నారు. నౌ ఇండియా హ్యాస్ నోన్ ఇక్కడ మన స్టాండర్డ్స్ మనం పెంచుకుంటున్నాం. ప్లస్ దీని ద్వారా మనమే ఇండియాలో 6 ఇయర్స్ చెప్పారు కదండి, అదేవిధంగా ఇండియాలో కూడా 10 ఇయర్స్ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారని దీని గురించి ఎటువంటి నో నెట్ డౌట్ పెట్టాం. బై 2030 వీ కెన్ సీ సమ్ హౌ ద చేంజెస్ విల్ షో వండర్స్ ఆఫ్ రిజల్ట్. యూ కెన్ థ్యాంక్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్ వెన్ యూ బికమ్ టు 2030 వీ కెన్ సీ ద వండర్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. 2031 ప్రపంచంలో మంచి మేధావులు మంచి మేధావులు తయారవుతారు, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా. ఆ విశ్వాసం ఉంది జరుగుతుందని తప్పకుండా మనం చూసినట్టు విధంగా మనం మాట్లాడుకోవాలి. అయితే కొన్ని మార్పులు అంటే భాష పరంగా మనం వెళ్ళాలి, దాని గురించి కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ కూడా ప్రిఫర్ చేశారు. దట్ వీఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లుకింగ్ ఆన్ దట్ వాట్ ఆర్ ద కరెక్షన్స్ రిక్వైర్డ్ ఎవ్రీ స్టేట్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ సమ్ కమిటీ హ్యాస్ బిన్ గివెన్ సో అప్లికేషన్ సో ఫర్ ఇంప్లిమెంటింగ్ దీస్ ఎడ్యుకేషన్ సో హౌ ఆర్ దే వాట్ ఆర్ ద రిక్వైర్డెడ్ సో ఏమేమి సంవత్సరాలు సాధించాలి ఏది అవసరం లేదు ఏది ఉంచాలి అనేది కూడా వాళ్ళు చూస్తున్నారు. సో ఆఫ్టర్ దట్ వీ కెన్ లుకింగ్ ఆన్ దట్ బికమింగ్ గుడ్ రిజల్ట్ ఆన్ దీస్ బై 2030. మనం ఇప్పుడు దాకా ఇస్మాయిల్ గారికి చాలా విషయాలు తెలియని తెలుసుకున్నాం. ఖచ్చితంగా ఇస్మాయిల్ గారు మీరు ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున 50 సంవత్సరాలు పనిచేయాలని సమూలమైన మార్పులు వచ్చేలాగా చేయాలని కోరుకుంటూ మాకు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మా టూ టైమ్స్కి ప్రత్యేక ఇంటర్వ్యూ తాజా పరిస్థితుల గురించి వివరించడానికి మాకు తోడ్పడాలని మీకులే కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, తప్పకుండా. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు చాలా ఈరోజు నేను స్థాయికి ఉన్నాను అండ్ ప్లస్ నన్ను మనం గుర్తించడం ఏంటంటే నాకు గుర్తు ఏంటంటే నేను ఎక్కడ పోయినా సరే ఒకటే అనుకుంటాను, మీడియాస్ ఈరోజు మీడియా చూసుకుంటే చాలా నిష్పక్షపాతంగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నా యొక్క ఈ పరిజ్ఞానం ప్రకారం నేను మా పొద్దు టైమ్స్ గురించి అనుకుంటామని యాక్చువల్గా నేను నాకు 2019 ఇంటర్ అయిన తర్వాత 2021 టైంలో అప్పుడు లాక్డౌన్ గురించి అప్డేట్స్ చూసేవాడిని. అప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని. ఎంత తెలుగు అంటే తెలుగు కూడా నేను చాలా సంతోషపడేవాడిని. నాకు తెలుగులో కూడా ఎంత బాగా నాకు మనం చూసేదాన్ని అంటే నాకు టైమ్స్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంత చాలా పడుతున్న మీడియాస్ కూడా ఏంటంటే చూసుకో బట్ దీంట్లో చాలా హ్యాపీ ఫర్ దట్ ఐ విష్ టు యూ బికమ్ టు పొద్దు టైమ్స్ బికమ్ టు బి గ్లోబల్ టైమ్స్ టు గ్లోబల్ టైమ్స్ అండ్ సేమ్ వే అండ్ మా చైర్మన్ సార్ గుణారెడ్డి సార్ ఆఫ్ శ్రీ గోదావరి డిస్ట్రిక్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్ బికాస్ ఆఫ్ గివింగ్ ఎస్ గుడ్ అండ్ సపోర్ట్ టు మీ ఫర్ సపోర్ట్ హైరింగ్ సపోర్ట్ టు బికమ్ టు గో స్టాండర్డ్స్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ఫర్ బిగ్ బూస్ట్ టు మీ ఆల్సో. మా మామగారు దసగిరి గారు చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరికీ మా అక్కగారు కానీ వీళ్ళందరికీ నాకు వీళ్ళందరూ హ్యావ్ అన్ యాక్చువల్గా నేను కూడా ఈ పొద్దు నుంచి పెరిగిన వాడిని. ఇక్కడ నుంచి పెరిగానే నా కోరిక ఉంది ఈ పొద్దు ప్రాంతాలు మన ప్లేసెస్లో కూడా కొన్ని మన స్టూడెంట్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ దీంట్లో మన ఏమో వాలంటీర్స్ ప్లేసెస్ ఉన్నాయి. అదే గ్రాడ్యుయేట్స్ ఎలా ఉంటారో ఏమో కూడా వాలంటీర్ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసుకుంటారు. మన పిల్లలు కూడా వీళ్ళు వెళ్తే ఇంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు హేక్ వరల్డ్ హేక్లో ఉన్నటువంటి ఇక్కడ నేస్తాను దాంట్లో కూడా వాలంటీర్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ యూఎన్హెచ్ఆర్సీ
రిఫ్యూజీస్ గురించి సపరేట్ సెనార్తో కోసం మనకి రోహిణి ముస్లిమ్స్ మనకి బంగ్లాదేశ్ నుంచి మనం వలసాలు వస్తుంటారు వాళ్ళ కోసం వాళ్ళు సెనార్తో అంటారు మనం దీనికోసం మనం అభ్యాసం చేస్తుంది సెనార్తుల కోసం వచ్చిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సహాయం ఉంచాలి వైద్యం వాళ్ళకి కాసిన విద్య వాళ్ళకి కాసిన ఆహారం పెట్టడం కోసం కావాలి మాకు లార్జ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ కావాలి ఈ వాలంటీర్స్ ఎలా ఎక్కడ చూడండి ఆదేశాలు విద్యార్థులు తీసుకొని వాలంటీర్ ప్రోగ్రామ్ చేసుకుంటారు బెస్ట్ ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు అయితే ఈ వాలంటీర్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్స్ ఏమైనా సరే దీంట్లో ప్రిఫర్ చేసుకుంటారు యువత కూడా నా దీనికి చాలా ఉపయోగపడుతుంది నా ఎవరైనా సరే మన మన ప్రాంతం నుంచి వెళ్ళాలని నా కోరిక చాలామంది చేస్తున్నారు మనకు తెలియదు చాలామంది ఇక్కడ అందుకోసం నాకు మీదవా టెక్నాలజీ నేను యువత చెప్పదలుచుకున్నాను అది వాళ్ళు పాల్గొని ప్రపంచ దేశాలు కాకుండా మన భారతదేశం నుంచి కూడా అభివృద్ధి మనం కూడా తోడపడాలని చెప్పి కోరుకుంటున్నాము నా కోరిక రేపు మే మొదటి వారం జరిగే ఇండియా వెస్ట్లో జరిగే సమ్మిట్లో పాల్గొని భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాలని కోరుకోండి నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని